వ్యూవర్స్ ఇక్కడ మనతో పాటు స్టూడెంట్ ఉన్నారు, సో వారిని అడుగుదాం. హాయ్ మహాబీ. హాయ్ సార్. మీ లైక్ అబౌట్ యువర్ కాలేజ్, హౌ ఇస్ ద కాలేజ్? యాక్చువల్లీ కాలేజ్ చాలా బాగుంటుంది అండ్ క్లాసెస్ కూడా అన్నీ మంచిగా ఉంటాయి. మాకు చాలా కేర్ తీసుకుంటారు ప్రతి ఒక్క లెక్చర్లో. ఓకే. ఫ్రెండ్స్ అందరూ క్లోజ్గా ఉంటారు. ఓకే ఓకే, సో వెరీ నైస్. అండ్ సిఈసిలో కూడా ర్యాంక్స్ అది ఓన్లీ శ్రీ చైతన్యకే సాధ్యం అండి. అండ్ ఓకే, నువ్వు చెప్పా ఎలా ఉంది కాలేజ్? కాలేజ్ లైఫ్ చాలా బాగుంది అండ్ శ్రీ చైతన్య కాలేజ్ చాలా టాప్ కాలేజ్ అండి. ఓకే. ఇంకా ర్యాంక్స్లోనే కాదు అన్ని యాక్టివిటీస్లో కూడా మా శ్రీ చైతన్య పర్ఫెక్ట్. ఓకే. ఓకే, సో శ్రీ చైతన్య కాలేజ్ చాలా బాగుంది అండ్ దిస్ ఈజ్ బెస్ట్ కాలేజ్, కాలేజ్ లైఫ్ కూడా చాలా బాగుందని చెప్తుంటాను. సో డెఫినెట్గా బాగుంది కాబట్టి బాగుందని చెప్పింది. సో మరో స్టూడెంట్, హాయ్ మా హవ్ యూ. ఫైన్. యా, టెల్ మీ అబౌట్ యువర్ కాలేజ్. ఇట్ ఈస్ గుడ్ అండ్ ఎవ్రీవన్ ఇస్ దేర్ ఫర్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ గెట్ ఎనీ హెల్త్ కండిషన్ ఆల్సో దేర్ ఎవ్రీ రెస్టారెంట్ ఇస్ అవైలబుల్ ఫర్ us అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్స్ ఫైన్. ఓకే. సో నిశాంత్, హాయ్ మా హవ్ యూ. ఏం అవ్వాలని నువ్వు సిఎస్సిలో జాయిన్ అయ్యావమ్మా? బ్యాంక్లో చేయాలని. సో శ్రీ చైతన్యంలో జాయిన్ అయిన తర్వాత నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంది? ఓకే. 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 సో నేను తెలుగు మీడియం దగ్గర నుంచి వచ్చాను, బట్ అంటే ఆ ఫ్రాంక్నెస్ అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి. ఏంటంటే తెలుగు మీడియం నుంచి వచ్చాను బట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు నేను అనుకున్నాను, బట్ ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా కాలేజ్ స్టాండర్డ్స్కి రీచ్ అయ్యానని చెప్పి చెప్తుంది. అండ్ బ్యాంక్ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫ్యూచర్లో, డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం సిఈసిలో కూడా స్టేట్ ర్యాంక్స్ అనేది చైతన్యకే సాధ్యం. చెప్పమా. ఇంకా టాప్ అవడానికి స్టూడెంట్స్ ఒక్కరే కాదు, వాళ్ళతో పాటుగా స్టాఫ్ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి పట్టే మెంటల్గా వచ్చాము. సో థ్యాంక్స్ టు ఆల్. ఓకే, నేను సైనింగ్ ఆఫ్ చెప్పేద్దామని చెప్పి రెడీ అయ్యాను. సో 1 మినిట్ అని చెప్పి మళ్ళీ మైక్ తీసుకొని ఇక్కడ స్టూడెంట్స్ ఒక్కళ్ళే కాదు, ఇక్కడ ప్రతి ఒక్క స్టాఫ్కి సంబంధించి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మేము ఇలాంటి విజయాలు సాధిస్తున్నామని చెప్పి స్టూడెంట్ చెప్తుంది. సో డెఫినెట్గా తను చెప్పింది కరెక్టే అండి, బికాస్ ఒక స్టాఫ్కి సంబంధించి అంటే లెక్చరర్స్, ప్రిన్సిపల్స్, డీన్ సార్స్ అండ్ డైరెక్టర్ మ్యామ్ ప్రతి ఒక్కళ్ళ కోఆర్డినేషన్ లేకపోతే విజయాలు అనేవి రావు. బికాస్ పేరెంట్స్ అనేవాళ్ళు కొంత టైం వరకే పిల్లల్ని చూస్తారు, ఆ తర్వాత ఆ పిల్లల్ని కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు అని అంటే లెక్చరర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ సార్స్. సో ఓకే ఫైన్, డెఫినెట్గా వీళ్ళు ర్యాంక్స్ వస్తాయి అండ్ 100% వాళ్ళ లైఫ్లో ఇంకా చాలా బాగుండాలి, సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎదగాలని మనం కూడా మన ఛానల్ తరపు నుంచి కోరుకుందాం. మీరందరూ కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇష్యూ. బ్యాక్ బోన్ అంటే ఏం లేదు, ఇంకా కాలేజ్ పేరెంట్స్. కాలేజ్ పేరెంట్స్. ఓకే.
సో చూసారు కదండి, తను చూస్తేనేమో యాక్టివ్గా అంటే ఇంత చలాకీగా ఉన్న అమ్మాయి టాపర్ అంటే, అంటే జనరల్గా నేను టాపర్ అంటే ఏమనుకుంటున్నానంటే 24 గంటలు పుస్తకం పట్టుకొని చదివే పిల్లలు అనుకుంటాను. బట్ తను చూసి తను తెలిసింది, తను ఏమంటుందంటే మేము జనరల్గా అంటే అంత స్ట్రెస్ పెట్టుకొని మేము రాము, బట్ 100% ఏంటంటే అన్ని యాక్టివిటీస్తో ఉంటాం కాబట్టి ర్యాంక్ వస్తుంది అంటున్నారు. సో డెఫినెట్గా ఈ ఇయర్ కూడా మీకు ర్యాంక్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఓకే, అండ్ సో వ్యూస్ చూశారు కదా, ఇది మన శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు సంబంధించి శ్రీనివాస్ కాంప్లెక్స్లో ఉన్న ఎంఈసి సంబంధించిన ఇంటర్వ్యూస్ అండి. అండ్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ ప్రిన్సిపల్ సార్ ఫణిభూషణ్ సార్ కూడా చాలా చక్కగా అందరికీ కోఆపరేషన్ చేసుకుంటూ ఈరోజు పిల్లలందరికీ బెస్ట్ రిజల్ట్స్ రావడంలో ఈరోజు 100% ఆయన ముఖ్య పాత్ర ఉందండి. అండ్ దీనికి సంబంధించి డీన్ సార్ శంకర్రావు గారు, అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్టర్ మ్యామ్ సుష్మా మ్యామ్, ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ద బెస్ట్ ఇన్ దర్ లెవెల్స్ అండి. సో దట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ శ్రీ చైతన్య ఫ్యామిలీ. సో వ్యూయర్స్, ఇక్కడ మనతో పాటు ఎంఈసీ క్యాంపస్కి సంబంధించి శ్రీనివాస్ కాంప్లెక్స్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు సంబంధించిన యువకులు స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు హ్యాపీ విత్ హౌ యూ. సో మీరు మీ కాలేజ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే హౌ యూ ఫీల్ యువర్ కాలేజ్ యాక్చువల్లీ అబౌట్ యువర్ కాలేజ్? సో స్కూల్లో కన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యామని చెప్తున్నారు స్టూడెంట్. సో మీరు చెప్పండి. My opinion for this college is, it was best and will be the best. I learned very much from this college. Okay. Other state ni chuchadu kabatti definitely thanni peru manu prashna vasam pompichanattu. And tell me, like, how are the studies and how is the faculty here? Faculty is at most very cooperative and we cooperate with them very much. Okay. They just forces us to give the knowledge. Okay. So every year this MBC campus in the coordination of Funibushan sir, you are getting a very good results. Yes. So how about this year actually? Yeah, the same. You will be getting ranks? Yeah. You can expect good ranks from your campus? Yes. Okay. You sir? I'm Naveen. So I really feel too good to be a part of this college. Okay. As I'm from SSC background, getting into this college is really like a good opportunity for me. Okay. And moreover, the faculty which is there in this college is too friendly with us, and we are able to share our knowledge or whatever the doubts we want to clarify with them, then be like very friendly with us. And the way of cooperation with from them is too good. And the infrastructure or else the knowledge that they provide to us is too good. థ్యాంక్ యూ వెరీ మచ్ సో వినర్ వ్యూయర్స్, ఇది స్టూడెంట్స్ ఒపీనియన్స్ అనమాట. సో తప్పకుండా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఎంఈసి క్యాంపస్కి సంబంధించి ఈ శ్రీనివాస కాంప్లెక్స్లో మళ్ళీ ఇంకొక చారిత్రాత్మకమైన ఘట్టం రిపీట్ అవ్వబోతుందని నాకు అనిపిస్తుంది. సో అది రిపీట్ అవుతుంది అప్పుడు కూడా మళ్ళీ మనం వీడి దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుందాం. సో ఆల్ ద గుడ్ లక్ ఫర్ యూ. అండ్ చూశారు విన్నారు, ఇంకా నేనేం చెప్పానండి, థ్యాంక్ యూ సానిక్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
ఇక్కడ మనతో పాటు స్టూడెంట్ ఉన్నారు ఎంఎస్సీ క్యాంపస్కి సంబంధించి. సో ఐ యామ్ అవి అండ్ టెల్ మీ లైక్ దిస్ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్. అంటే మీ ట్రాక్ చూసుకుంటే ఎంఎస్సీ క్యాంపస్లో ఎవ్రీ టైమ్ యువర్ గెటింగ్ రాకింగ్ రిజల్ట్స్. సో ఈ ఇయర్ పరిస్థితి అండ్ సో తన్నుడు హైమ హవి మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది స్టేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది రావడానికి మీరు ఎలా కృషి చేశారు అండ్ శ్రీ చైతన్యకి సంబంధించిన మేనేజ్మెంట్ ఎలా మీకు సపోర్ట్ చేశారు? ఓకే ఓకే మా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎలా చెప్పారు అంటే మీకు ర్యాంక్ రావడానికి ఎలా కృషి చేశారు సార్? ఓకే సో మొత్తానికి ఏంటంటే చాలా సపోర్ట్ చేశారు. ఓకే సో వ్యూస్ చూసారు కదా, డెఫినెట్గా ఒక సపోర్ట్ అనేది ఫ్యాకల్టీ ఇవ్వడం బట్టి ఈ రిజల్ట్ సాధ్యమైందని చెప్పి పిల్లలందరూ చెప్తున్నారు. సో వ్యూస్ ఇక్కడ మనతో పాటు మరో స్టూడెంట్ ఉన్నారు. సో టెల్ మీ మా హౌ ఈస్ యువర్ కాలేజ్ ఫస్ట్? My college is really highly reputed and it has a really good reputation in the society and all, and I heard a lot about this college. Okay. It's really helping students in their education to groom them up, their education, and it's helping out many underprivileged also to come up with many good results, good ranks in the country, and not only in the state but also in the country. Good opportunity through this through Chaitanya. Chaitanya has been always good and not only good but always have been the best, and they are helping the students not only mentally but in each and every way. The teachers are very helpful out here. They are very understanding, they are very compromising, they understand the students, what they are going through. The teachers are not just teachers, but they are like second parents to us. So we are really happy, not just happy, but we are honored to get such teachers in this kind of college, Sri Chaitanya College. I guess it's not a guess, but I hope and I always wish for that this college would always be in the coming future be first and always remain the first forever. Okay, from which area you belong, sir? Actually, I've come